పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మనమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆక్సిజన్ సిలిండర్లు అందవేత అన్నది చాలా సక్సెస్ఫుల్గా విజయవంతమైంది. సెప్టెంబర్ 2 వస్తుంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున ఏదో ఒక కార్యక్రమం చేయడం అనేది మనకు ఆనవాయితీ. అయితే గతంలో మనం కేక్ కట్టింగ్స్ అని రకరకాలుగా కాసేవా కార్యక్రమాలలో ఏదో ఒకటి చేసేవారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కోవిడ్ వలన. కాబట్టి ఆ రోజున ఏదో ఒకటి చేయాలని ఉత్సాహం చూపిస్తున్నారు అందరూ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జనసేన జన సైనికులు కానీ. అయితే ఈ సందర్భంగా మనం అంటే ఆల్రెడీ ఒక కార్యక్రమం చేసాం, సక్సెస్గా విజయవంతం అయ్యాం. ప్రజెంట్ మళ్ళీ ఇంకో కార్యక్రమం ఏం చేయాలి ఆ రోజున అంటే, నా వ్యక్తిగత అభిప్రాయం అయితే చక్కగా మన జనసేన సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి పర్యావరణ పరిరక్షణ అనే సిద్ధాంతం ప్రకారం చక్కగా మొక్కలు నాటే కార్యక్రమము, లేదనుకుంటే మనకి దగ్గరలో ఉన్న అనాథ శరణాలయాలు లేకపోతే వృద్ధాశ్రమాలు ఏముంటాయో వాటికి ఎంతో కొంత విరాళాలు ఇవ్వడము, అంటే ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఏదన్నా చేసుకుంటూ వస్తే అందరికీ మంచిది. అందులోని భవిష్యత్ తరాలు కూడా మనం చక్కటి సందేశం ఇచ్చిన వాళ్ళతో. అలా కాకుండా ఏదో కొంతమంది అంటున్నారు ఫలానా టీవీ ఛానల్స్కనో పేపర్లకనో యాడ్ల రూపేణ కొన్ని వేల రూపాయలు ఖర్చు చేస్తే వృధాగా అయ్యి వారు చూపించే కొన్ని నిమిషాల కార్యక్రమం మనకి వృధాగా చేయడం తప్ప మనకి ఉపయోగం అనేది ఏది లేదు. ఈ విధంగా మొక్కలు నాటే కార్యక్రమము లేకపోతే సామాజిక సేవా కార్యక్రమం ఏదన్నా చేస్తే నలుగురికి ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి ఆ రోజు ఒక చక్కటి కార్యక్రమం చేసేమన్నా సంతృప్తి కూడా మనకి మిగులుతుంది. ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, కానీ ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను నాకు తోచిన సలహాగా నేను చెప్తున్నాను. మిగతాది అంటారా, జన సైనికులు జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆలోచించుకుని చక్కటి ప్రోగ్రాములు చేసి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున ఒక చక్కటి సందేశం ఇచ్చేలాగా చూస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నమస్తే.